నమశివాయ. శ్రీమాత్రే నమః. జనవరి 31వ తారీఖు చంద్రగ్రహణం సమయంలో మీరు ఇలా గనక చేసినట్లయితే మీ సకల కోరికలు సర్వాభిష్టములు తీరి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరతాయి. ఎలా చేయాలి అని అనుకుంటున్నారా? మీరు చేయవలసిందల్లా, జనవరి 31వ తారీఖు సాయంత్రం చంద్రగ్రహణ సమయంలో 5:30 దాటిన తర్వాత 8:16 లోపుగా మీరు ఈ సమయంలో మాత్రమే నేను చెప్పిన విధంగా మీరు ఆచరిస్తే మీకు సర్వశుభాలు కలిగి తీరతాయి. ఏమిటి అనుకుంటున్నారా? మీరు చేయవలసింది, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కావాలనుకుంటున్నారో, వారు చేయవలసింది ఈ మంత్రాన్ని ఆ సమయమంతా కూడా జపించినట్లయితే సర్వశుభాలు కూడా కలిగి తీరుతాయి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం సమృద్ధిమే దేహి దేహి స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా సమయంలో పఠించండి. ఇంత మంత్రం మేము పఠించలేకపోతున్నాం సార్ అనుకునేవాళ్ళు, ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అంటూ ఆ కుబేరుణ్ణి మనసులో తలుసుకుని, మీ ఇష్ట దైవాన్ని తలుసుకుని ఈ మంత్రాన్ని ఆ గ్రహణ సమయంలో జపించినట్లయితే 1,00,000 ఫలితాన్నిచ్చి మీకు సర్వశుభాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. ఇకపోతే మనకి సహజంగా విద్యార్థులు విద్యలో బాగా రాణించాలన్నా, అలాగే తల్లిదండ్రుల మాట బాగా వినాలన్నా కూడా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మనసులో తలుసుకుని ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః, మీ బాబునో పాపనో మనసులో తలుసుకుని వారు బాగా చదవాలి, మా మాట వినాలి, మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః అంటూ ఆ గ్రహణ సమయంలో కనుక మీరు ఆచరించినట్లయితే మీ పిల్లలు మీ మాట వినడంతో పాటుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు మీకు కలుగుతాయి. వారి జీవితంలో ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇకపోయినట్లయితే మీరు సహజంగా మేము అనుకుంటూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో మాకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి, దీనికి ఒక తరుణోపాయం ఏమిటండి, మంచి సమయం కదా గ్రహణ సమయం కాబట్టి. మన పురాణ ఇతిహాసాలు ఏం తెలియజేస్తున్నాయి? గ్రహణ సమయంలో మనం ఏదైతే దైవ ప్రార్థన చేస్తామో అది మనకి 1,00,000,000 ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మీరు ఓం ఆరోగ్య క్షేమదాయ నమః అని మనసులో గనక తలుసుకున్నట్లయితే, క్లీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం గనక జపించినట్లయితే మీకు వెంటనే అనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టి మీకు ఆ మంత్ర జపం 1,00,000,000 ఫలితాన్ని మీకు ఇచ్చి తీరుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ గ్రహణ సమయంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, కొంతమందికి టెన్షను మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, అలాంటి వారు ఆమందానంద కందళిత హృదయారవింద గోవింద ఈ మంత్రాన్ని ఆ గ్రహణ సమయంలో కనుక పఠించినట్లయితే మనశ్శాంతి, చక్కటి నిద్ర, హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ గ్రహణం మనకి రేపు జనవరి 31వ తారీఖున ఉంది కాబట్టి ఆ గ్రహణ సమయంలో మీ సమస్యలను బట్టి ఈ మంత్రాలని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి సత్ఫలితాలని పొందుతారని మీకు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా నమ్మితేనే, నమ్మని వారికి ఏమీ లేదు, నమ్మి గనక ఆచరిస్తే సత్ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.